మనతో మాట్లాడడానికి మిమిక్రీ రెడ్డి శివారెడ్డి మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. శివారెడ్డి గారు చెప్పండి, మరి నేరేళ్ల గారితో ఉన్న మీకున్న అనుబంధం ఎలాంటిది? ఆయన ఆయన మా మిమిక్రీ అందరికి ఒక తండ్రి లాంటి వాడు, ఒక దేవుడు లాంటి వాడు. మా మిమిక్రీ కళాకారులందరూ ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన నీడ వల్లనే, ఆయన కలువ వల్లనే, ఆయన చేసిన మిమిక్రీ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ మిమిక్రీ వల్ల మేమందరం ఆయనను చూసి నేర్చుకొని ఈరోజు ఒక ఏకలవ్య శిష్యుడిగా ఆయన చూసి నేను నేర్చుకున్నటువంటి ఈ మిమిక్రికలతో నేను ఇలా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక శివారెడ్డి అనే ఆర్టిస్ట్ గుర్తింపు పొందాడంటే ఆయన చేసిన మిమిక్రీని, ఆయన చేసిన మిమిక్రీని చూసి నేను చేసినటువంటి కళాకారుని, తయారైనటువంటి కళాకారుని నేను. ఆయన మొదలుపెట్టిన ఆ మిమిక్రీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో మిమిక్రీ కళాకారులు ఆ మిమిక్రీనే ధ్యేయంగా పెట్టుకొని, మిమిక్రీనే ఒక లైఫ్ అన్నట్టుగా భావించి మేము ఈరోజు మిమిక్రీనే వృత్తిగా భావించేసి మేమందరం ఆ మిమిక్రీ కళను తీసుకొని వెళ్తా ఉన్నాం. అలాంటిది ఇప్పుడు మాకు దారి చూపించిన ఆయన్నే మాకు లేరు అని అంటే మాకు చాలా బాధగా ఉంది. అంతేకాదు, ఆయన నాకు ఎప్పుడు ఏ సన్మానాలు జరిగినా, సత్కారాలు జరిగినా తప్పకుండా వచ్చి ఆ వేదిక మీద నన్ను ఆశీర్వదించేవాళ్ళు. ప్రతి ఒక్కరిని సొంత బిడ్డల్లాగా, కొడుకుల్లాగా నాయన నాయన అని సంబోధించేవాళ్ళు. ప్రతి ఒక్కరిని నాయన ఇలా నువ్వు బాగా చేస్తున్నావు నాయన, నాయన నువ్వు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది నాయన అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అలాంటి ఒక గురువు గారు, అలాంటి ఒక తండ్రి అని అనుకోవచ్చు. సో అంత గొప్ప వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న పేరుని, పేరు ప్రఖ్యాతల్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి. ఎక్కడ ఏ వేదిక మీదైనా ఎలాంటి పెద్దవాళ్ళనైనా సరే సైతం మిమిక్రీ చేసి అక్కడికక్కడ వాళ్ళని అనుకరించేటువంటి గొప్ప టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన లేరంటే మాకు అసలు ఒక లాగుందండి. థ్యాంక్ యూ శివారెడ్డి గారు.